హలో, రిపబ్లిక్ మూవీ సందర్భంలో కళ్యాణ్ బాబు టికెట్ల విషయంలో, టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలని బాహాటంగా విమర్శించారు. అంటే వకీల్ సాబ్ నుంచి ఈ మధ్యన జరుగుతున్న సంఘటనలు దాకా ప్రభుత్వం వ్యక్తిగతమైనటువంటి కక్షతోటి ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని మనందరికీ క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆ రోజు కళ్యాణ్ బాబు రిపబ్లిక్ ఫంక్షన్లో గవర్నమెంట్ యొక్క టికెట్ల విధానాన్ని చాలా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆ సందర్భంగా కళ్యాణ్ బాబు ఒక మాట అన్నారు, మీకు నా మీద కోపం ఉంటే నా మీద తెచ్చుకోండి, అంతేగాని ఇండస్ట్రీని మీ విధానాలతో ఇబ్బంది పెట్టకండి అని చాలా ఓపెన్గా మాట్లాడితే చాలా విమర్శలు వచ్చినాయి ప్రభుత్వం దగ్గర నుంచి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్టర్ల దగ్గర నుంచి, ఇతర కార్యకర్తల దగ్గర నుంచి, ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా విమర్శలు వచ్చినాయి. ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అయితే ఈ టికెట్ల విధానం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయని గ్రహించినటువంటి పెద్దలు ఒక రిప్రజెంటేషన్ తీసుకొని జగన్ దగ్గరికి వెళ్ళారు. ఆయన చాలా సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. త్వరలో జీవో తీసుకొస్తామన్నారు, 20 లోపల జీవో తీసుకొస్తామన్నారు, తీసుకురాలేదు. కళ్యాణ్ బాబు సినిమా 25 అనౌన్స్ చేసిన తర్వాత జీవోని కొంచెం డిలే చేసి వాళ్ళ పాత, అంటే ఏదైతే తక్కువ రేట్లకు టికెట్లు అమ్మాలి అనే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం తీసుకున్న జీవోని ఇప్పుడు అమలుపరుస్తున్నారు. దీన్ని బట్టి మేము క్లియర్ కట్గా అర్థం చేసుకుంది ఏంటంటే, జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీతో పాటు, సినిమా ఇండస్ట్రీ కాకుండా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టార్గెట్ అయ్యారని మాకు క్లియర్ కట్గా అర్థమైంది. అలాగే అర్థం చేసుకోవాల్సి వస్తుంది ప్రస్తుత పరిస్థితులు. అయితే ఇక్కడ ఒక 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని ప్రజలు మీకు అప్పచెప్పినప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు నష్టాలు కలిగించినా కష్టాలు కలిగించినా భరించాలి, తప్పదు. అయితే ఒక విషయం వైసీపీ ప్రభుత్వం గుర్తించాల్సింది ఏంటంటే, ఇది 5 ఏళ్ళే, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీరు ప్రజాక్షేత్రం నిలబడి ప్రజల విశ్వాసాన్ని చూరగొని మళ్ళీ అధికారం ఎక్కాలి తప్ప, మళ్ళీ అధికారాన్ని చేపట్టాలి తప్ప ఇది శాశ్వతంగా మీకు ఇచ్చినటువంటి పదవి కాదు. అంటే చైనాలో జిన్పింగ్కి, రష్యాలో పుటిన్కి, ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్కి ఇచ్చినట్టు ఇవ్వలేదు మీకు 5 ఏళ్ళే. సార్, మన అదృష్టం ఏంటంటే మీలాంటి నాయకులు శాశ్వతంగా నియంత్రణగా ఉండడానికి మీ దురదృష్టం ఏంటో మన భారతదేశంలో అవకాశం లేదు. ఎందుకంటే మనది డెమోక్రటిక్ ప్రభుత్వం, 5 ఏళ్ల పాటు మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఎలా చేసినా, ఏ తప్పులు చేసినా 5వ సంవత్సరం అయిన తర్వాత ఎలక్షన్ను బరిలో నిలబడి ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనాలి. సో ఓకే, ఇక్కడ నేను మిమ్మల్ని ఉద్దేశించో, మీ ప్రభుత్వం ఉద్దేశించో మాట్లాడటాను కాదు. ఇంత అన్యాయం పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక హీరోకి అతని సినిమా మీద పగబట్టి చేస్తుంటే సినిమా ఇండస్ట్రీ నుంచి 1-2 మాటలు తప్ప పెద్దవాళ్ళు ఎవరు ఒక్క మాట కూడా కళ్యాణ్ బాబు సపోర్ట్గా మాట్లాడలేకపోవటం నిజంగా చాలా దురదృష్టం. జస్ట్ ఇది కరెక్ట్ కాదు అని ఒక ట్వీట్ కానీ, ఇది కరెక్ట్గా లేదు అనే ఒక మాట కానీ ఎవరు చెప్పలేకపోయారు. ఒకళ్ళిద్దరు చెప్పారు, అది పెద్దగా ఎవరికి తెలియలేదు. ఇక్కడ నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, చాలామంది హీరోస్ ఉన్నారు. మీ తోటి హీరో, మీ తోటి నిర్మాతలు, మీ తోటి డైరెక్టర్లు ఇది తప్పు అని చెప్పడానికి మీకు ఎందుకు ధైర్యం లేకుండా పోతుంది? చంపేస్తారా, లేకపోతే మన జీవితాలు నాశనం చేసేస్తారా? మనం ఇలా భయపడితే సామాన్యమైన ప్రజలు, చిన్న చిన్న వృత్తులు చేసుకునే ప్రజలు వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు సార్? ఇవన్నీ పక్కన పెడితే ఒక హీరోకి జరిగిన ఈ కక్ష సాధింపు చర్యలో ఒక హీరోకి జరుగుతున్న నష్టాన్ని కనీసం ఇది కరెక్ట్ కాదు అని చెప్పలేకపోవడం నిజంగా చాలా బాధగా ఉంది. అఫ్ కోర్స్ స్టిల్ కళ్యాణ్ బాబు కానీ, కళ్యాణ్ బాబుతో నాలాంటి వాడు కానీ, మేము మీ యొక్క భయాన్ని, మీ యొక్క ఇన్సెక్యూరిటీని, మీ యొక్క బలహీనతని
మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలం. మీరు ఎవ్వరూ పవన్ కళ్యాణ్కి నిలబడాల్సిన అవసరం లేదు. బట్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో కళ్యాణ్ బాబు చెప్పిన మాట ఏదన్నా ఉంటే నా మీద తీర్చుకోండి, సినిమా ఇండస్ట్రీ మీద కాదు అన్నప్పుడు చాలా కరెక్ట్గా కళ్యాణ్ బాబు మీదే తీర్చుకుంటున్నారు వాళ్ళకు ఉన్న పగ. నో ప్రాబ్లం. ఇండస్ట్రీ తరఫున మీరు ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవటం చాలా దురదృష్టం. స్టిల్ వీ కెన్ అండర్స్టాండ్ యూ. ఇండస్ట్రీలో ప్రతివాదం చేసుకోగలం. అయితే ఒక మాట చెప్తున్నాను, ఇదే సమస్య అంటే ఇవాళ ఇంకొక విషయం చెప్పాలి. భీమల నాయక్ చాలా పెద్ద హిట్, మ్యాసివ్ హిట్ అయింది కాబట్టి ప్రజలు అవుట్ ఆఫ్ ది వేలో కళ్యాణ్ బాబు అభిమానులు కానీ జన సైనిక్స్ కానీ కళ్యాణ్ బాబుని అభిమానించే కోటాను కోట్ల మంది ప్రజలు కానీ ఈ సినిమాని ఆదరించారు కాబట్టి సరిపోయింది. అదే ఈ సినిమా దెబ్బతినుంటే యాక్చువల్ కళ్యాణ్ బాబు నష్టం వచ్చేది ఏం కాదు. నిర్మాత నాశనం అయిపోయేవాడు, డిస్ట్రిబ్యూటర్ నాశనం అయిపోయేవాడు, ఎగ్జిబ్యూటర్స్ నాశనం అయిపోయేవాళ్ళు. ఒక మంచి నిర్మాత సినిమా తీయకుండా వెనకైపోయి ఎంతోమందికి జీవనాధారం కావాల్సిన వాడు నాశనం అయిపోయేవాడు. అదృష్టం కొద్దీ సినిమా పెద్ద హిట్ అయింది. ఓకే, ఈ సినిమా హిట్ గురించి కానీ ఎంత గొప్పగా కలెక్ట్ చేస్తుంది, ఎంత పెద్ద హిట్ అయింది చెప్పడం రాలేదు. కానీ మీ అందరికీ, ఎస్పెషలీ మన ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ అందరికీ, ఒక సినిమా ఇండస్ట్రీ మనిషిగా మీ అందరికీ చెప్తున్నాను, మీ ఇండస్ట్రీలో మీకు కనుక భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఏ ప్రభుత్వం ద్వారా వస్తే ఖచ్చితంగా మీకోసం మేము నిలబడతాం, మీకు మా సంపూర్ణ సహకారం అందిస్తాం. మీరు అందించకపోయినా పర్లేదు, మేమైతే భయపడం. సో మీలో ఎవరికైనా, ఏ హీరోకైనా, ఏ నిర్మాతకైనా, ఏ దర్శకుడికైనా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మేము, నేను కానీ ముఖ్యంగా మా తమ్ముడు పవన్ కళ్యాణ్ కానీ మీకోసం మనస్ఫూర్తిగా నిలబడతాం, మీకోసం మా గళం నింపుతాం, మీకు మా సంపూర్ణమైనటువంటి సహకారం అందించడానికి ముందుగా ఉంటాం. మీరు మమ్మల్ని వదిలేసిన మా యొక్క సపోర్ట్, మా యొక్క సహకారం మీకు ఎప్పుడూ ఉంటాయి. థ్యాంక్ యూ మై డియర్ ఫెలో ఫిల్మీ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్.